మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ గంటా శ్రీనివాసరావు గారి ఎపిసోడ్ రోజు రోజుకి ఒక సీరియల్ ఎపిసోడ్లో సాగుతుంది. సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రధాన మీడియాలో కానివ్వండి, ఎందుకంటే ఆయన పార్టీ మారతారని కాసేపు, పార్టీ మారను, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని కాసేపు, ఇదే టైంలో రెండు పడవల మీద కాళ్ళు వేస్తూ మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడం కూడా, దానికి సంబంధించి ఒక తీర్మానాన్ని కూడా చేసి ఇచ్చాడు. ఇదంతా ఒక సీరియల్ ఎపిసోడ్గా సాగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో మొత్తం వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలతో ఆయన భేటీ అవడం చాలా స్పష్టంగా ఉంది, భేటీ అయ్యి వాళ్ళు మాట్లాడడం. అయితే ఆ ఫోటోలో ఎంపీ రఘురామ కృష్ణరాజు ఉన్నారు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు ఆ ఫోటోలో చాలా క్లియర్గా కనిపిస్తున్నారు. అదే టైంలో సుబ్రామరెడ్డి కూడా ఉన్నారు ఆ ఫోటోలో. అయితే వీళ్ళందరితో ఆయన అంటే వాళ్ళిద్దరూ అంటే ఎంపీ రఘురామ కృష్ణరాజు నరసాపురం చెందిన వ్యక్తి, సుబ్రామరెడ్డి విశాఖపట్నం చెందిన వ్యక్తే. కాకపోతే వైసీపీ నేతలతో టచ్లో లేరు అనే మొన్నే ఒక సంకేతం పంపించి మళ్ళీ ఇంతలో ఈ ఫోటో వైరల్ అవడంతో అసలు గంట గారి మాటలకు చేతలకు పొంతన లేదు అనే వాదన మళ్ళీ తెర మీదకి వచ్చింది. అంటే ఏదైనా ఒక సందర్భానుసారం ఏదైనా ఒక వేరే పార్టీలో ఏమన్నా వాళ్ళందరూ కలిసినప్పుడు ఆ ఫోటో బయటకు వచ్చిందా, లేదంటే రాజకీయానికి సంబంధించి ఒక భేటీ పెట్టుకొని ఆ భేటీలో పాల్గొన్న టైంలో ఆ ఫోటోను రిలీజ్ చేశారా, ఎందుకంటే పార్టీ మారడానికి సంబంధించి లేదంటే వేరే పార్టీలో చేరడానికి సంబంధించి కనుక భేటీ అయితే సాధారణంగా దాన్ని బయటికి రివీల్ చేయరు, అలాగే అక్కడ అంత ఫోటోలు తీసి అంత ఛాన్స్ కూడా ఇవ్వరు ఎవరికి, అవన్నీ సైలెంట్గా జరిగిపోతూ ఉంటాయి. కాకపోతే ఇది బయటకు వచ్చింది కాబట్టి పార్టీ మార్పుకు సంబంధించిన ఫోటో అవునా కాదనే తెలియాలి. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రఘురామ కృష్ణరాజు గారు కూడా ఈ మధ్యన కొంచెం వైసీపీలోనే ఆయన కంటిన్యూ అవుతున్న జగన్ గారి నిర్ణయాల మీద, వైసీపీ నిర్ణయాల మీద ఒక్కొక్కసారి ఆయన కొంచెం విరుద్ధంగా ప్రవర్తించినట్టు వార్తలు వస్తున్నాయి కాబట్టి, ఎందుకంటే మొన్న మధ్యన ఒక పార్టీ పెట్టడం విందు, భోజన విందు, చాలా కాస్ట్లీ విందు పెట్టారు. అంతకుముందు భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర మంత్రుల్ని సీనియర్ని కలవకూడదు నేరు కానీ ఉన్నా సరే విజయసాయి రెడ్డి గారికి చెప్పి కలవాలి, విజయసాయి రెడ్డి గారితో మాట్లాడాలని చెప్పినా సరే ఈయన నేరుగా వెళ్ళి కలవడం అప్పుడు పెద్ద ఇష్యూ అయింది అదంతా. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కలవడాన్ని ఏమనుకోవాలి, అంటే వీళ్ళు కూర్చున్న నేపథ్యం ఎలా ఉంది, గంటా శ్రీనివాసరావు గారు మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీకి వెళ్తారు అనే ప్రచారం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో ఏమన్నా భేటీ అయ్యారా, లేకపోతే మళ్ళీ గతంలో ఏదో మొన్న తాజాగా చేసిన ప్రకటన ఏదో తూతు మంత్రంగా చేసి ఖచ్చితంగా మళ్ళీ వైసీపీలో చేరేందుకు, రాజధాని ప్రకటన తర్వాత వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారా, ఆ దిశగా ఏమన్నా చర్చలు జరుగుతున్నాయా అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అవసరం. మొత్తం మీద మరోసారి గంటా శ్రీనివాసరావు గారు హాట్ టాపిక్ అయ్యారు సోషల్ మీడియాకి, ఆయన పార్టీ మారతారు అనే దాని మీద. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.